వీడియో స్టార్ట్ చేసే ముందు నేను మీకు ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ గురించి చెప్పబోతున్నాను ఈ ఇన్స్టాగ్రామ్ పేజ్ నేమ్ వచ్చేసి నివి కలెక్షన్స్ అనమాట ఇందులో మనకి డ్రెస్సెస్ శారీస్ ఇంకా జ్యువెలరీ అవైలబుల్ గా ఉన్నాయండి చాలా అంటే చాలా బాగున్నాయి నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట కలెక్షన్ అండ్ నేను ఇందులో డ్రెస్ ఒకటి ఆర్డర్ పెట్టాను రాగానే మీకు చూపిస్తాను కూడా నాకైతే నచ్చింది సో మీకు కూడా చెప్పాలి అనిపించి నేను మీతో షేర్ చేస్తున్నాను అనమాట చూసారా ఇవి వచ్చేసి బ్రైడల్ జ్యువెలరీ అనమాట చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి సో అవసరం అనుకుంటే మీరు తీసుకోవచ్చు రీజనబుల్ ప్రైజెస్లోనే ఉన్నాయండి నాకు ఈ పీస్ చాలా బాగా నచ్చింది అనమాట అండ్ ఈ పేజ్ లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను మీకన్నా నచ్చితే ఒకసారి ఓపెన్ చేసి చూడండి చాలా బ్యూటిఫుల్ డ్రెస్సెస్ ఇంకా బ్యూటిఫుల్ శారీస్ కూడా మనకి ఉన్నాయి ఎప్పటికప్పుడు అప్డేట్లో ఉంటాయన్నమాట అండ్ ఇది వచ్చేసి రీసెల్లింగ్ పేజ్ అండి ఏమైనా అప్డేట్స్ కావాలి అంటే ఆ లింక్ ఒకసారి క్లిక్ చేసి మీరు తనని అడగవచ్చు అనమాట మీ డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకోవచ్చు నా పేరు దేవిరామ అండ్ వెల్కమ్ టు ఆర్ ఛానల్ నాయుడు పిల్ల అండి ఈరోజు నేను మీకు ప్రాన్ దమ్ బిర్యానీ ఎలా చేసుకోవాలని చూపించబోతున్నాను దానికోసం నేను ఇక్కడ హాఫ్ కేజీ ప్రాన్స్ ఉంటాయి కదా వాటిని నీట్గా కడిగేసి పెట్టుకున్నాను ఇప్పుడు నేను ఇందులో రుచికి సరిపడా ఉప్పు అలాగే రుచికి సరిపడా కారం వన్ స్పూన్ జీలకర్ర పొడి టూ స్పూన్స్ ధనియాల పొడి అలాగే పావు స్పూన్ పసుపు వన్ స్పూన్ గరం మసాలా స్పూన్ బ్లాక్ పెప్పర్ పౌడర్ అంటాం కదా దాన్ని యాడ్ చేశాను అలాగే ఒక నిమ్మకాయ మొత్తం సగానికి కట్ చేసి నేను ఇందులో పిండుకుంటున్నాను నిమ్మకాయ పిండుకున్న తర్వాత నేను ఇందులో వన్ స్పూన్ దాకా కూడా ఆయిల్ యాడ్ చేస్తున్నాను మనం ఇందులో ఎన్ని మసాలాలు వేసినా ఆయిల్ లేకుండా మ్యారినేట్ చేస్తే అది మ్యారినేట్ చేసినట్టు అనిపించదండి సో మ్యారినేట్ చేసి లాభం ఉండదు సో ఆయిల్ మర్చిపోకుండా యాడ్ చేయండి అలాగే హాఫ్ కప్ పెరుగుని యాడ్ చేసి కలిపి దీన్ని కనీసం ఒక వన్ అవర్ పాటు దీన్ని మనం రెస్ట్ ఇద్దాము రైస్ ని ఉడికించుకోవడం కోసం మనం వన్ కప్ ఆఫ్ రైస్ కి ఫోర్ కప్స్ ఆఫ్ వాటర్ తీసుకోవాల్సి ఉంటుంది సో వాటర్ తీసుకున్న తర్వాత నేను అందులో బిర్యానీ సామాన్లు అన్నీ కూడా యాడ్ చేశానండి అలాగే కొద్దిగా జీలకర్ర టూ స్పూన్స్ ఆయిల్ అలాగే వన్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేశాను మనం అవి వాటర్ని మరిగించుకోవాలి బాగా రోలింగ్ బాయిలింగ్ అయ్యేదాకా కూడా మరిగించుకోవాలి దాని తర్వాత దాని పక్కనే నేను ఒక తపెలని తీసుకున్నాను మనం ఇందులోనే బిర్యానీ కూడా ప్రిపేర్ చేసుకుంటాం అనమాట అందులో కొద్దిగా ఆయిల్ యాడ్ చేశాక నేను ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకుంటున్నాను బ్రౌన్ ఆనియన్స్ ప్రిపేర్ చేసుకుంటున్నాం మన మనం ఇప్పుడు ఈ విధంగా వస్తే సరిపోతుందండి ఈ విధంగా వచ్చాక మనం సైడ్కి ఒక ప్లేట్లో తీసి పెట్టేసుకుందాము ఇదే తపేలలో మనం బిర్యానీ అనేది చేసుకుంటామన్నమాట ఖచ్చితంగా అడుగు మందం ఉండేటట్టు చూసుకోండి టూ స్పూన్స్ నెయ్యిని యాడ్ చేశాక ఆ నెయ్యి కొద్దిగా వేడయ్యాక నేను ఇందులో బిర్యానీ సామాన్లన్నీ కూడా యాడ్ చేస్తున్నాను ఇవి కొద్దిగా వేయించుకున్న తర్వాత ఇందులో ఉల్లిపాయలు ఇంకా పచ్చిమిర్చి సన్నగా తరిగి వేసేసుకున్నాను కొద్దిగా వేగాక మనం ఇందులో టమాటోస్ని యాడ్ చేసుకోవాలి నా దగ్గర టమాటోస్ లేవు సో నేను టమాటో పేస్ట్ని యాడ్ చేశాను మీ దగ్గర టమాటోస్ ఉంటే టమాటోస్ని యాడ్ చేయండి బ్రౌన్ ఆనియన్స్ ఇంకా జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేశాక ఒకసారి కలుపుకున్నాను కలుపుకున్నాక స్టవ్ ఆఫ్ చేసి మనం మ్యారినేట్ చేసి ఉంచుకున్న ప్రాన్స్ ఉంటాయి కదా నేను అవి అందులో వేసేసి నేను ఈవెన్గా స్ప్రెడ్ ఒకసారి కలిపేసిన తర్వాత ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఒక లేయర్ లాగా నేను బ్రౌన్ ఆనియన్స్ వేసుకున్నాను తర్వాత మూత పెట్టి దాన్ని పక్కకు పెట్టేసేయండి మనకి వాటర్ ఇలా తెరల కాగాలన్నమాట తెరల కాగిన తర్వాత మనం ఆల్రెడీ ఒక వన్ అవర్ పాటు నానబెట్టుకున్న బాస్మతి రైస్ ఉంటాయి కదా వాటన్నిటిని కూడా నేను ఇందులోకి యాడ్ చేసేస్తున్నాను అనమాట బియ్యం మొత్తం ఇందులోకి వేసిన తర్వాత ఒక్కసారి కలిపేసి మనం దీన్ని మూత పెట్టి ఉడికించుకోవాలి సెవెంటీ పర్సెంట్ దాకా కుక్ అయ్యేదాకా ఆల్మోస్ట్ ఎయిటీ పర్ ఎయిటీ పర్సెంట్ అయినా పర్లేదండి సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ కుక్ అయ్యేదాకా మనం దీన్ని ఉడికించుకోవాలి ఈ విధంగా మనకి బియ్యం పట్టుకుంటే ఈ విధంగా ముక్కలైతే సరిపోతుందనమాట సో మనం ఆల్రెడీ ఇందాకలా ప్రాన్స్ని కలిపి పెట్టుకున్నాం కదా దాని మీద ఇలా వేసేస్తూ ఒక లేయర్ లాగా వేసుకోండి అంతా ఒకే దగ్గర వేసేసి లాస్ట్లో ఈవెన్గా స్ప్రెడ్ చేయకండి సో వేస్తున్నప్పుడే ఈవెన్గా స్ప్రెడ్ చేస్తూ మనం వేసుకుంటూ ఉండాలన్నమాట మొత్తం వేసేసాక దానిపైన నుంచి నేను కొద్దిగా బిర్యానీ మసాలా ఉంటుంది కదా దాన్ని వేస్తున్నాను మీ దగ్గర బిర్యానీ మసాలా లేకపోతే మీరు గరం మసాలా వేసుకోవచ్చు ఒక లేయర్ బ్రౌన్ ఆనియన్స్ అలాగే టూ స్పూన్స్ నెయ్యిని యాడ్ చేస్తున్నాను తర్వాత మనం మూత పెట్టేసి ఒక మందపాటి టవల్ తీసుకొని దీనిపైన ఇలా కప్పేస్తూ ఒక తాడు తీసుకొని దాని చుట్టూ ఇలా కట్టేయండి మీ దగ్గర ఇట్లా టవల్ లాంటిది ఏమీ లేదు అనుకుంటే మీరు గోధుమ పిండి ముద్ద చేసి కూడా ఆ మూత చెట్టు పెట్టుకోవచ్చు దమ్ చేస్తాం కాబట్టి అవిని మనం బయటికి వెళ్ళకూడదు ఆ టవల్ కూడా కొద్దిగా తడపండి తడి టవల్ అన్నమాట నేను పెట్టింది సో అంచులు ఏమైనా ఉంటే ఇలా సర్దేసిన తర్వాత మనం మంటని మీడియం ఫ్లేమ్లో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలన్నమాట తర్వాత స్లో ఫ్లేమ్లో ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకుంటే మన ధమ్ బిర్యానీ ప్రాన్స్ ధమ్ బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది చూసారా మనకి పర్ఫెక్ట్గా వస్తుందండి చాలా బాగా కొత్త వాళ్ళైనా అయినా సరే ఈజీగా తయారు చేసేయచ్చు ఒకవేళ మీ దగ్గర మందపాటి పాన్ కానీ ఏమైనా లేకపోతే కింద అట్ల పెనాన్ని పెట్టుకొని చేసుకోండి చాలా పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట